నమస్కారం. పరతపీపూర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థుల్లో మార్పు రేపు భారతదేశ సుసంపన్నమైన రోజులుగా భావించి ఈ భావి భారత పౌరుల్ని మరియు విద్యార్థుల్ని విద్యార్థుల్లో గొప్ప మార్పును తీసుకురావాలని సామాజిక దృక్పథాన్ని నేర్పించాలని మంచి విలువలతో కూడినటువంటి విద్యార్థిని విద్యార్థులుగా తయారు చేయాలని గురువుల పట్ల సమాజం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని వాళ్ళలో ప్రేరేపించి వారి విద్యాబుద్ధుల్లో ఉన్నతమైన వ్యక్తుల వాళ్ళ యొక్క జీవిత పాఠాలు కానీ ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తుల యొక్క ప్రసంగాల్ని వాళ్ళలో నింపి సామాజిక స్పృహని నింపాలనే సదుద్దేశంతో మరియు వాళ్ళ క్రమశిక్షణతో పాటు ఒక పట్టుదలని అంకిత భావాన్ని నింపి వారి యొక్క మంచి నడవడికని తయారు చేసి వాళ్ళలో మంచి ఆదర్శమైన భావాలు తయారు చేయాలనే ఒక సదుద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా పరతపీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ అవార్డులతో పాటు తల్లిదండ్రులు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రేపు ఉదయం ఇదే కళ్యాణ మండపం ముందు ఉదయం 10 గంటలకు ముఖ్యమైన భక్తులందరూ కూడా పేరు ప్రతిష్టలు ఎదిగినటువంటి వాళ్ళందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ముందుగానే మనం 4వ తారీఖే మొక్కల్ని ప్రతి ఒక్క మొక్కని పిల్లవాళ్ళకు పంచి ఆ మొక్కల్ని వాళ్ళు సంరక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ ప్రకృతిని కూడా మనం భావితరాలకు అందించాలని ఒక సదుద్దేశంతో మొక్కల పంపిణీ కూడా జరుగుతాం. ఈ ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా రేపు జరగబోయే ప్రధాన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మీరందరూ ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి సమాజానికి ఏ రకమైన అవసరం కలిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేయడంలో మేము ముందుంటాం. ఎందుకంటే వ్యక్తి సమాజంలో పర్మనెంట్ కాదు, వ్యవస్థలో వ్యక్తి పర్మనెంట్ కాదు. కాబట్టి సమాజంలో మనమందరూ కూడా పౌరులుగా మన బాధ్యతగా సామాజిక స్పృహతో మనమందరూ కూడా సమాజాన్ని గురించి ఆలోచన చేసి సాటి మనిషి గురించి ఎప్పుడైతే మనం ఆలోచన చేయగలుగుతామో అప్పుడే మన వంతుగా సమాజంలో మన కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులుగా మనం అందరూ ఉంటాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలకి మిగిలిన ప్రజలందరూ ఈరోజు ఈ తాలూకాలో 200 గ్రామాల పైచులకు ప్రచార రథాన్ని ప్రజలందరూ